ఏపీఎస్ఎల్పిఆర్బి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటివరకే క్లోజ్ అయిపోయింది ఆ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి తమ యొక్క అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ కనుక చేసుకుని ఉంటే ఆయన ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏపీఎస్ఎల్పిఆర్బి కల్పించడం అయితే జరిగింది ఆ యొక్క ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ని ఏ విధంగా ఎడిట్ అయితే చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ యొక్క మొబైల్ ద్వారానే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఎనబల్ అయితే చేసుకోవచ్చు మీరు ముందుగా మీ యొక్క మొబైల్ బ్రౌజర్లో ఏపీఎస్ఎల్బిఆర్బీఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఏపీఎస్ఎల్బిఆర్బిగా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది ఇక్కడ మీకు ఎక్కడ చూసినా దానికి సంబంధించి సపరేట్గా ఎడిట్ ఆప్షన్ అయితే మనకైతే కనబడదు ఇక్కడ ఆల్రెడీ ఎస్టీ ఎస్ఐ సివిల్ మెనెన్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది ఈ యొక్క ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇది మీకు వేరే పేజ్కి అయితే రిడెక్ట్ అయితే అవుతుంది వేరే పేజ్కి రిడెక్ట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యూజర్ గైడ్ ఎడిట్ అప్లికేషన్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది కదా ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది ఈ క్లిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది వేరే పేజ్కి అయితే రిడక్ట్ అయితే అవుతుంది వేరే పేజ్కి రిడెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క అప్లికేషన్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా మీద ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవ్వడం అయితే జరిగిందో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది సబ్మిట్ అయిపోయి నెక్స్ట్ పేజ్ అయితే మీకు రిటై ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్లో మీరు ఏదైతే కరప్షన్స్ అది ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కరప్షన్ అనేది మీరు చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ గమనించండి మీకు ఎస్ఎస్సి టికెట్ నంబర్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ లేకపోతే మీకు కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మాత్రం ఎడిట్ చేయడం అయితే కుదరదండి మిగతా వాటిని అయితే కొన్నిటిని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు నిన్నటి నుంచి అయితే యాక్టివేట్ అయితే అవడం అయితే జరిగింది ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా కరప్షన్ కనుక ఉంటే ఆ యొక్క కరప్షన్ని చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్